మీ మొదటి ప్రశ్న, ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి అహ్మదాబాద్, ఆప్షన్ సి జైపూర్, ఆప్షన్ డి చెన్నై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ ముంబై ఈజ్ రైట్ ఆన్సర్. ఇక మీ రెండవ ప్రశ్న, భారతదేశంలో ఎన్ని సైనిక విమానాశ్రయాలు ఉన్నాయి? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి 40, ఆప్షన్ సి 26, ఆప్షన్ డి 21. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి 26 ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశంలో అత్యంత ఎత్తైన టీవీ టవర్ ఏ రాష్ట్రంలో ఉంది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి రాజస్థాన్ ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ ఎక్కడ ప్రారంభమైనది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ బెంగళూరు, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి హైదరాబాద్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి హైదరాబాద్ ఈజ్ రైట్ ఆన్సర్. బొగ్గు మీద ఆధారపడే థర్మల్ విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉన్నది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి తమిళనాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి తెలంగాణ ఈజ్ రైట్ ఆన్సర్. ప్రైవేటు రంగంలో మొట్టమొదటి విద్యుత్ కేంద్రం ఎక్కడ నెలకొల్పారు? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ జిగురుపాడు, ఆప్షన్ బి ఎట్టవారిపాలెం, ఆప్షన్ సి కొత్తగూడెం, ఆప్షన్ డి హైదరాబాదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ జగురుపాడు ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశంలో అత్యంత వేడిగా ఉండే రాష్ట్రం ఏది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి బీహార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ ఏ రాజస్థాన్ ఈజ్ రైట్ ఆన్సర్. మంచు నుండి విద్యుత్ ఏ దేశంలో ఉత్పత్తి అవుతుంది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి చైనా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి జపాన్ ఈజ్ రైట్ ఆన్సర్. మరణశిక్ష ఏ సమయంలో విధించబడుతుంది? యువర్ ఆప్షన్స్: ఆప్షన్ ఏ సూర్యోదయానికి ముందు, ఆప్షన్ బి మధ్యాహ్నం 12 గంటలకు, ఆప్షన్ సి సాయంత్రం 5 గంటలకు, ఆప్షన్ డి రాత్రి 12 గంటలకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఆప్షన్ ఏ సూర్యోదయానికి ముందు ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కుక్కల దేవాలయం ఉంది, కుక్కలకు కూడా దేవాలయం ఉంది? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ గుజరాత్లో, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ బి కర్ణాటక ఈజ్ రైట్ ఆన్సర్. కర్ణాటకలో అయితే కుక్కలకు దేవాలయం అనేది ఉంది. గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ మొదటి స్థానం, ఆప్షన్ బి రెండవ స్థానం, ఆప్షన్ సి మూడవ స్థానం, ఆప్షన్ డి నాలుగవ స్థానంలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఫ్రెండ్స్, ఎవరైతే రైట్ ఆన్సర్స్ అనేది చెప్తారో వాళ్ళు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది పెట్టండి. ఆప్షన్ సి మూడవ స్థానం ఈజ్ రైట్ ఆన్సర్. పింక్ కలర్ అరటి పండు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్లో, ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి కలకత్తాలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ రైట్ ఆన్సర్. పింక్ కలర్లో అరటి పండ్లు అరుణాచల్ ప్రదేశ్లో మనం చూడవచ్చు. ఒక మనిషి చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తుంటే ఏ వ్యాధి ఉన్నట్టు అర్థం? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ మతి మరుపు, ఆప్షన్ బి మెదడు వ్యాధి, ఆప్షన్ సి బైపోలార్ డిజార్డర్, ఆప్షన్ డి ఓసిడి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి ఓసిడి వ్యాధి ఈజ్ రైట్ ఆన్సర్. ఓసిడి అనమాట. ఓసిడి అంటే ఎలా ఉంటుందంటే కడిగిన చేతులే మళ్ళా కడగడము, ఏమన్నా దుమ్ము ఉంటే పదే పదే తుడుచుకోవడము, లెక్కించిన డబ్బులు మళ్ళీ మళ్ళీ లెక్కించడము, ప్రతిదానికి భయపడము, ప్రతి ఒక్క వస్తువు కరెక్ట్గా ఉండాలి అని చెప్పి సర్దడము, ఇలాంటివి ఉంటే ఓసిడి లక్షణాలు అనేవి ఉన్నట్టు. సో ఆ ఓసిడి ఉంటే అది ముదిరేదాకా ఉంచకుండా డాక్టర్ సలహా తీసుకోవడం చాలా మంచిదండి. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.